హీరో నందమూరి బాలకృష్ణ జూన్ 10వ తేదీన 60వ ఏట అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే కదా. ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో వారి అభిమానులు చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన తాజాగా నటిస్తున్న 106వ సినిమాకు సంబంధించి దర్శక నిర్మాతలు ఒక చిన్న టీజర్ని రిలీజ్ చేశారు. బోయపాటి శీను ఈ సినిమాకు దర్శకుడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో సింహ లెజెండ్ సినిమాలు వచ్చి మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. అంతేకాదు కెరియర్లో బాలకృష్ణకు ఆ సినిమాలు ఓ మైలురాయిగా నిలిచాయి. తాజాగా ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి ట్రై చేస్తున్నారు వీరిద్దరు. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ టీజర్కి ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. దాదాపు 64 సెకండ్ల నిడివితో ఉన్న ఈ టీజర్ విడుదలైన 24 గంటల్లోనే దాదాపు 6 మిలియన్స్ వ్యూస్ను రాబట్టి యూట్యూబ్లోనే ట్రెండింగ్లో నడుస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా నెటిజన్లు ఈ టీజర్ గురించే చర్చించుకుంటున్నారు. ఇక టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ టీజర్పై తమ బెస్ట్ విషెస్ను నందమూరి బాలకృష్ణ గారికి తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా నందమూరి బాలకృష్ణకు ప్రియమిత్రుడు ప్రముఖ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఈ టీజర్పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ తన మిత్రుడికి బెస్ట్ విషెస్ని తెలియజేశాడు. సోషల్ మీడియా ట్విట్టర్ని వేదికగా చేసుకొని ఈ టీజర్పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు మెగాస్టార్ చిరు. చిరంజీవి ట్వీట్లో భాగంగా పేర్కొందుగా 60లో అడుగుపెట్టిన మా బాలకృష్ణ గారికి షష్టిపూర్తి శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహంతో ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండు నిరేళ్ళు సంబరం జరుపుకోవాలని అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే మా బాలయ్య గారి కొత్త సినిమా టీజర్ చూశాను. టీజర్ నాకు అద్భుతంగా నచ్చింది. ఇక చాలా కాలం తర్వాత మా బాలయ్యని పంచకట్లో తెల్ల దుస్తుల్లో చూసి చాలా ముచ్చటేసింది. ఈ చిత్ర టీమ్కి మరియు బోయపాటి శ్రీను గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ బాలయ్య అంటూ మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్లో భాగంగా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం చిరు చేసిన ఈ ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి.